కరోనాతో దేశమంతా జాగ్రత్తలు తీసుకుంటోంది. పోలీసుల కోసం శానిటైజ్ వ్యాన్లను రూపొందించారు పూణేవాసులు. శానిటైజింగ్ డ్రోన్ తయారు చేశారు లక్నోలోని ఓ సైంటిస్ట్. అమెరికాలో పులికి వైరస్ లక్షణాలతో దేశంలోని పలు జూళ్లను శానిటైజ్ చేస్తున్నారు అధికారులు. శానిటైజింగ్ డ్రోన్స్ తయారు చేశాడు లక్నోకు చెందిన రోబోటిక్ సైంటిస్ట్ మిలింద్ రాజ్. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పరిసరాలను శుభ్రం చేసుకునేలా డ్రోన్ తయారు చేశాడు. 7 నుంచి 10 లీటర్ల వరకు స్ప్రేను ఈ డ్రోన్ మోసుకెళ్తూ స్ప్రే చేయగలదని మిలింద్ రాజ్ తెలిపారు. దీనిని ట్రాన్స్మిటర్ లేదంటే మొబైల్స్, కంప్యూటర్ ద్వారా కూడా ఆపరేట్ చేయొచ్చన్నాడు. 30 లీటర్ల కెపాసిటీ డ్రోన్లను డెవలప్ చేస్తున్నట్టు మిలింద్ చెప్పారు. So the capacity of this prototype, the pilot project which I have developed, first of all, this is 100% an Indian product. So the capacity of the tank is between 7 to 10 liters. Furthermore, I am developing it to 30 liters. And till now, I have sanitized somewhere around 300 vehicles all across the campus. And I am trying my level best to approach the government, because only with the support of the government we can achieve and we can bring a revolution through science and technology. Else it will be very difficult without the support of the government. ఆన్ డ్యూటీలో ఉన్న పోలీసుల కోసం శానిటైజ్ వ్యాన్ ను డెవలప్ చేశారు పూణే అధికారులు. ఈ వాహనాన్ని ఎక్కడికైనా తీసుకెళ్లి పోలీసులను శానిటైజ్ చేయొచ్చని చెప్పారు. ఉత్తరప్రదేశ్ బరేలీ జిల్లా ఇజ్జత్ నగర్ లో తమపై తిరగబడిన స్థానికులను పోలీసులు చితకబాదారు. లాక్డౌన్ రూల్స్ పాటించాలని చెప్పిన పోలీసులపై స్థానికులు తిరగబడి దాడి చేశారు. అడిషనల్ ఫోర్స్ తో వచ్చిన పోలీసులు రూల్స్ పాటించని వారిపై లాఠీలతో విరుచుకుపడ్డారు. హమారు ఉపర్ హమలా కియా గయా, హమనే ఉస్ హమలే కా జవాబ్ మే హమే అప్నీ సేఫ్టీ కే లియే హమనే లోగో కో హిరాసత్ మే లియా హై ఔర్ హమ కోశిష్ కరెంగే कि उन्हें हम सख्त से सख्त सजा दिलाएं. चोट लगी है, पैरों में चोट लगी है, उनके साथ उनके अलावा और भी हमारे साथ पुलिसकर्मी हैं जो भाग दौड़ में और जो जिनके इनके ऊपर जो हमले के दौरान जो लोगों ने हमला किया उससे लोग घायल हुए हैं, उनको इलाज के लिए जिला अस्पताल में भेजा जाएगा. अभी संख्या चिन्हित नहीं है लेकिन हमारे पुलिसकर्मी भी इसमें घायल हुए, जो कि बेहद शर्मनाक बात है. ఇస్కాన్ అక్షయ పాత్ర సంస్థలతో కలిసి కర్ణాటక ప్రభుత్వం పేదలకు ఆహారం పంపిణీ చేస్తోంది. అనాథలు, వలస కూలీలు, శిబిరాల్లో తలదాచుకుంటున్న వారికి ఆహార పొట్లాలు అందిస్తోంది. బియ్యం, పప్పులు, డ్రై ఫ్రూట్స్, కూరగాయలు, పండ్లు, గ్రాసరీస్ ఉన్న బాక్సులను ఇక్కడ ప్రత్యేకంగా ప్యాక్ చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచనలను పాటిస్తున్నామని, లక్షల మంది ఆకలి తీర్చాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు నిర్వాహకులు. Especially migrant workers who have come from different parts of the country and who are today stranded because some of them were unable to go back and some of them have had to stay back. And therefore, we have two different initiatives, one of cooked food, another of grocery kits. These kits, these 1 lakh kits are meant for the 8 DCP zones of Bengaluru. More kits are being procured and the entire state is being networked through our task force. So there are multiple activities going on at multiple levels. Essentially, like I said, it is Mr. B.S. Yedurappa's wish and desire that nobody goes hungry. కరోనా ఎఫెక్ట్ నేచర్ లో పొల్యూషన్ ను తగ్గించింది. నీటి కాలుష్యం తగ్గిపోవడంతో యమునా నది క్లీన్ గా మారుతోంది. లాక్డౌన్ తో ఢిల్లీ అంతటా పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు, కాలుష్యం తగ్గి యమునాలో నీటి క్వాలిటీ పెరుగుతోంది. లాక్డౌన్ టైంలో మత సామరస్యం చాటారు ఇండోర్లోని ముస్లింలు. చనిపోయిన ఓ హిందూ మహిళను ఆమె బంధువులు లాక్డౌన్ కారణంగా చేరుకోలేకపోయారు. దీంతో చుట్టుపక్కల ఉన్న ముస్లింలు హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. యే ద్రౌపది బాయి థీ కాఫీ సాల్ సే యహీ రహతీ థీ కాఫీ టైమ్ సే బీమార్ భీ థీ తో ఇన్కే బచ్చే భీ థే ఇన్కే కనే తో హమ్నే మిల్కే సబ్నే హిందూ రీతి రివాజ్ కే హిసాబ్ సే జో హై ఇన్కా క్రియా కర్మ కరా హై जो भी इनके उसमें होता है वैसे मिलके, क्योंकि अभी माहौल के हिसाब से इनके रिश्तेदार भी कुछ आने वाले नहीं थे, फिर भी हमने मोहल्ले में मिलके जैसा इन्होंने बोला वैसे ही हमने पूरा रीति रिवाज से इनका अंतिम संस्कार. రైళ్లలో ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డులు రెడీ అవుతున్నాయి. ఇండోర్లో ఓ రైల్లోని 10 కోచ్లను సిద్ధం చేశారు. మరో 80 రైళ్లలో ఇటువంటి ఏర్పాటు చేస్తామంటున్నారు మధ్యప్రదేశ్ అధికారులు. देखिएगा, कोरोना वायरस पूरे वर्ल्ड में एक महामारी के रूप में फैला है और भारतवर्ष में भी इसका काफ़ी प्रकोप रहा है और दिनों दिन केस बढ़ रहे हैं. उसको देखते हुए हमारे माननीय प्रधानमंत्री महोदय के आह्वान पर पूरा देश एक सूत्र में काम कर रहा है और उसी के लिए हमारे रेल मंत्री, माननीय रेल मंत्री द्वारा ये निर्णय लिया गया है कि हम लोग अपने जो कोचों को भी आइसोलेशन वार्ड में कन्वर्ट करें, क्योंकि अगर मरीजों की तादाद बढ़ती है तो उनके लिए रखने के लिए हम लोग अपने आइसोलेशन वार्ड बना रहे हैं और जो कोचेस हैं स्लीपर क्लास है और जनरल क्लास के जो कोचेस हैं उनको हम लोग आइसोलेशन वार्ड में कन्वर्ट कर रहे हैं.
అమెరికాలోని ఓ జూలో పులికి కరోనా సోకిందన్న వార్తలతో దేశంలో జూ అధికారులు అలర్ట్ అయ్యారు. జమ్మూలోని మందా జూలోని పులులు, ఇతర జంతువులు, పక్షులున్న ప్రాంతాలను శానిటైజ్ చేశారు. వైరస్లు సోకకుండా మూగజీవాలను కాపాడుతామని చెప్పారు.